సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. నేను చూస్తా కదా నా బాధ్యత. నమస్కారం చేసుకోండి స్వామివారికి. మనస్సులో ఉన్నటువంటి కోరిక దండం బట్టి తలా ఒకరు వచ్చి స్వామివారి మీద పాదాల మీద పుష్పాలు వేసి దండం పెట్టుకోండి. ఓం భగవదే వాసుదేవస్య ఓం శ్రీరామాయ నమః. శ్రీ రఘువీరాయ నమః. జయత్యాద్రి చంద్రాదధ్వంతనాత్మం జనా దయాః ప్రభావాన్ సీతయా దివ్యమాన వర్మ వ్యోమ భాస్కర. జయ జయ మహావీర మహావీర దూరే దేవాజుర దమన దమ యజముది దరిగిర నిర్ధారీ దమి నిర్ధారీ దమి నిరవధిక మహ కుజ తట విహారణ సముచిత కరతల శతకోటి శతగణ కఠిన పరశుధర మునివరగర దుదేకర ధృత దురవానవ ముని జన ధనురాకర్షణ ప్రకాశిత పరమేష్ట్యా క్రతుహర శిఖరే కందుకా విహత్యున్ముఖ జగదుంతరా జింతహరి దంతి దంతురా దంత దంతురా దట పదన దమన కుజల దట దాశతముఖ భుజ ముఖ రూపతి కుల రుధిర యుర భరిత మృదుతర తటాక దర్పిత పితృక భృగుపతి సుగతి విహదేకరా పితృగా పితృవచన పాలన పితృ విజ్ఞాత యువరాజ విషాదరాజ సౌరవర
దండక తపోవన జంగమ బారే జాన విరాధారణ శాబ్దూల విలులిత బహుబల మకాకరమారజనేజర మృగ మృగయారంభ సంభృత శ్రీరామదాంతరో కంబార వినందిత అవత్యంభమై మమనిజన వచన ముషిత హృదయ కలుష శబరి మోక్ష సాక్షీభూత ప్రపంచన తనయ భావుక భాషిత రంజిత హృదయ కరణీ తుద చరణాగతి ప్రతంతి కృత స్వాతంత్ర దృఢ ఘటిత కైలాస కోటి వికట తుందుమి కంగాళ కూడ దూర అభిజరణ ఉదాహరణ చరణ వికట నందర మధవర వివృత్తి జగ విమల జల నిరారికల కుమిత మధమతి జపివన వృదన సాక్షిగారాక్షత తుంద యుద్ధ అభిజంద పూర్ష స్వయం భగవ మోదిక ఘోర త్రాడంబర దార విఘూర్త ఆ రథ సత్రావజ తృణజిత్య ప్రజావృజావా శేర శిర కృత లవణ దశ ముఖ ముఖ దశక నిమిత పునరదుదరి గలిత జనిత ధర ధరి వరి హృదయ నయ నానలి నామనరుచి విద్య కచిత పూజవల అవరవల దిశలవన లవన దశక లవన చరిత కథ నవర వజర జనిజర యువజ విలజ నవజ మధమ విషయ నిఘమ శిఖర నిఖర ముఖర भगवान् वासुदेवः करोदेह श्रीमन्नारायणौ शरणौ शरणमहं प्रपद्ये भगवान् वासुदेवस्य प्रियतमा श्रीमन्नारायणौ शरणौ शरणमहं प्रपद्ये सीतारामचन्द्रस्वामि गोविन्दराजनं दर्शयामि निर्गुणाय वैश्वनराय नमो नमः भगवते वासुदेवस्य భజన చెప్పండి మళ్ళీ సంసారి సింగిగా మారుస్తుంది భజన భజన అదే చెప్పండి సీతమ్మ శ్రీరామ మా సీతమ్మలు పాపంగా వీలు కాదా గరూర్ క్యాంపులోని శ్రీ సీతారామ చంద్ర దేవాలయం లోపల అయోధ్య లోపల రామజన్మభూమిలో నిర్మాణం చేసేటువంటి మన భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిధి సేకరణకై మనం బయలుదేరినటువంటి రామ సేవకులకు రామ వంటులకు రామ భక్తులకు భగవద్బంధులకు అందరికీ నమస్సుమాంజనులు. ఈరోజు సుదినం, శుభదినం. మనము ఈ దేవాలయంలో కలుసుకొని మరి రామ కార్యం కొరకు మనం బయలుదేరుతున్నటువంటి శుభ సందర్భం ఇది. దీనికి మరి ఈరోజు ఈ ఏదైతే రామ కార్యం మనం చేయబోతున్నామో దాని కొరకు మరి ఎక్కడైతే రామ మందిరం మనం నిర్మాణం చేయబోయేటువంటి దాని యొక్క నమూనానికి మరి చిత్రీకరించి ఈరోజు మనం వాహనం మీద ఆ రథ అంటే ఆ మందిర నిర్మాణం
యొక్క నమూనాతో మనము రామకార్యానికి బయలుదేరుతున్నాము. వీధి వీధిన, గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, మరి గల్లి గల్లీ లోపల, మరి ఇంటింట ఈ రామకార్యం, రామ మందిర నిర్మాణం యొక్క ఆవశ్యకతని మనం అందరికీ గుర్తు చేస్తూ, సామాన్యమైనటువంటి సాధారణ యొక్క కూలీనాలి చేసుకునేటువంటి హిందువు నుండి కనీసం 11 రూపాయల నుండి మరి ధనవంతులైనటువంటి వాళ్ళు 11 కోట్ల వరకు కూడా ఈ రామ మందిరానికి నిధి ఇవ్వడానికి కొరకు సంసిద్ధమైనటువంటి శుభ సందర్భం లోపల మరి రథాన్ని తయారు చేసినటువంటి శ్రీ ముదిగంటి రవీందర్రెడ్డి దంపతులకు నేను అభినందిస్తున్నాను. రామ కార్యం లోపల వాళ్ళు సఫలీకృతం కావాలని చెప్పి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుతూ, మరి ఒకసారి మనం చరిత్రను తిరగవేసినట్టయితే తక్కువ సమయం లోపల మనకు ఒక డాకు లుటేరా, ఈ దేశానికి బందిపోటుగా వచ్చినటువంటి బాబర్ మీర్వాకి, వాళ్ళు అయోధ్య లోపల ఎక్కడైతే రాముడు జన్మించాడో ఆ రామ జన్మభూమిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భవ్య మందిరాన్ని కూల్చివేసి గుమ్మటాలను నిర్మించి అది మసీదుగా చెప్పి మనని అవమానపరిచినటువంటి రోజు 1526 సంవత్సరం. కాబట్టి అప్పటి నుండే 500 సంవత్సరాలుగా మన హిందువులు పోరాడుతూనే ఉన్నారు. అందులోపల బాజీరావు పీష్వాలు, గురు గోవింద్ సింహులు, తర్వాత అహల్యాబాయి హోల్కర్లు అటువంటి అనేక మంది వీరులు కూడా మరి దాదాపు 72 యుద్ధాలు చేసినప్పటికీ, మరి 500 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ, 4.5 లక్షల మంది హిందువులు అందులో బలిదానమైనప్పటికీ మనం సాధించినటువంటి కార్యము, మరి 1990లో చేసినటువంటి కరసేవ, దాని తర్వాత చేసినటువంటి 92 డిసెంబర్ 6వ తేదీన మన కళ్ళ ముందరనే నిమిషాల లోపల ఆ రాముడి కార్యం అనేది ఏదైతే ఉందో ఆ స్వామి కార్యము నిమిషాల లోపల ఆ గుమ్మటాలన్నీ కూలిపోయాయి. అప్పటి నుండి మరి 28 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఈ రామ మందిర నిర్మాణం కొరకు చేస్తున్నటువంటి పోరాటం ఆగలేదు. కోర్టులో వ్యాజ్యాలు ప్రారంభమైనాయి. రామభక్తులని మనము పార్లమెంటుకు పంపించడం జరిగింది. తద్వారా మరి ఎప్పుడైతే హిందూ సంఘటన అనేటువంటిది జరుగుతుందో కుల మత ప్రాంత వర్గ వయోలింగ భేదాలన్నింటినీ మర్చిపోయి మనం అందరం హిందువులము, మనం అందరం బంధువులము, ధర్మ సింధువులము అని ఎప్పుడైతే బంధు భావన నిర్మాణం అవుతుందో చరిత్రలో అద్భుతాలు జరిగినాయి. అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో, కార్గిల్ వారు జరుగుతున్నటువంటి సమయంలో 30 కోట్ల మంది మన భారతీయ యువకులు ఒక్కసారి వీధుల్లోకి వచ్చేసి భారత మాతాకి జయ అని చెప్పి జయ నినాదాలు చేసిన తడవుగానే కార్గిల్ వార్ లోపల మనకు విజయం లభించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు కలిసి వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఆ విధంగానే రామభక్తులతో పార్లమెంటు మరి నిండిపోయినటువంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వాన ఇవాళ మనం అనేక రకాలైనటువంటి అద్భుతాలను మనం చూసాం. ఏదైతే కాశ్మీరం అనేటువంటిది మన దేశానికి మణి మకుటం లాంటిది, కిరీటం లాంటిటువంటి కాశ్మీరము 370 ఆర్టికల్ ద్వారా మనకు దూరమవుతున్నటువంటి దాన్ని మరి మళ్ళీ కాశ్మీర్ అమారా హై, కాశ్మీరం అనేది మన దేశంలో అంతర్భాగము, కాశ్మీర్ కిసీకా బాప్ నహి బాప్కా నహి అని చెప్పి, ఇది ఎవరిదో సొత్తు కాదు, ఇది భారతదేశం యొక్క అంతర్భాగం అని చెప్పి 370 ఆర్టికల్ను రద్దు చేసి మళ్ళీ మన దేశం లోపల కాశ్మీరాన్ని విలీనం చేసినటువంటి శుభ ఘడియలు మనము రామభక్తులు సాధించినటువంటి విజయాలుగా మనం గ్రహించవచ్చు. ఆ విధంగానే ఎంతో ఓహో రామ మందిర నిర్మాణం జరిగినట్టయితే రక్తపాతం జరుగుతుందని చెప్పి మరి ఈ శుష్కనాదాలు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఆఖరికి తాటాకి చప్పుల్లాగా వాళ్ళు పారిపోయి ఏమాత్రం కూడా రక్తపాతం లేకుండా, ఒక్క చుక్క రక్తం కారకుండా ఇవాళ రామభక్తులు సాధించినటువంటిది రామ మందిర నిర్మాణం అనేటువంటిది సుగమం అయిపోయింది. అది రామును జన్మించినటువంటి స్థలమే, ఇది హిందువులకే చెందుతుంది అని చెప్పి కోర్టులు కూడా, అత్యున్నత న్యాయస్థానాలు కూడా
మరి ఒప్పుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. కేవలం హిందువుల యొక్క సంఘటన కారణంగా వ్యక్తి వ్యక్తిలో దేశభక్తి ఒక రాష్ట్ర శక్తిగా నిర్మాణమైనప్పుడు ఏదైనా తల వంచాల్సిందే అనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్నది. కాబట్టి రామ మందిర నిర్మాణాన్ని మనము సుగమం చేసుకున్నాము. ఆగస్టు లోపల సరసంగ చాలక్జీ, పూజ్య మోహన్జీ భాగవత్ గారు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి మరి భూమి పూజ నిర్వహించుకున్న తర్వాత మన కార్యం రామభక్తులు, రామసేవకులు, రామబంటుల యొక్క కార్యం ప్రారంభమైంది. భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కొరకు మరి 3-4 సంవత్సరాలుగా సాగేటువంటి ప్రపంచం మానవాళికి శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం, శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం, ప్రపంచ మానవాళికి ఆదర్శమైన మూర్తి అయిన రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. రాముడు అందరికీ ధర్మానికి ప్రతీక. అటువంటి రాముని యొక్క మందిరం నిర్మాణంలో అది మన యొక్క దేశానికి, మన భారతీయులందరికీ స్వాభిమాన సంకేతంగా మరి ఏర్పడినటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం లోపల మనమందరం నిధి సేకరణకై మరి నిన్నటి మనం బయలుదేరినాము. స్వల్పకాల వ్యవధి 20 రోజులు మాత్రమే ఉంది మనకు. కాబట్టి ఆ మందిర నమూనాకు తయారు ఖర్చు 1100 కోట్లు అని అన్నారు. అంతకంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది దీని లోపల భాగస్వామ్యం అయిపోయి ఇది కేవలము ఒక్కరు ఒక అంబానియో ఒక అదానియో ఒక టాటానో ఒక బిర్లానో 1100 కోట్లు ఇచ్చి మందిర నిర్మాణం చేయొచ్చు. కానీ అది బిర్లా మందిరు, టాటా మందిరు, అంబానీ మందిరు, అదానీ మందిరు అంత ఉంది, కానీ అది భారతీయ మందిరం కాదు, అది శ్రీరాముని మందిరం మనం పిలవబడదు. కాబట్టి మనందరం కూడా భాగస్వామ్యమే. ప్రతి హిందువు కూడా నా వంతు కర్తవ్యంగా ఏదైతే నలుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు అనేక మంది రామకార్యంలో పాల్గొన్నారో ఆ విధంగానే ఉడత కూడా, చిన్న ఉడత కూడా ఆ రామ సేతు నిర్మాణం లోపల తన వంతు పాత్ర నిర్వహించినట్టు ఆ విధంగానే సాధారణమైనటువంటి పౌరుడిని మొదలుకొని ధనికుడి వరకు కూడా ఈ రామకార్యంలో పాల్గొని రామ మందిర నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కూడా ఇందులో పాలు పంచుకోవాలని చెప్పి కోరుతూ ఈ రామ మందిర నిర్మాణము, ఈ రామకార్యము, స్వామి కార్యాన్ని మరి సఫలీకృతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆ రామచంద్రుని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను కోరుతూ మనం ఈ నిధి సేకరణకై బయలుదేరుతున్నటువంటి కార్యము నిర్విఘ్నంగా దిగ్విజయంగా సాగాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తాను. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరాముడు. శ్రీరాముల వారి జీవితం మనకు ఆదర్శం. రామరాజ్యం స్ఫూర్తితోనే మనం రాజ్యాంగం రాసుకున్నాం. మరి అటువంటి మనందరికీ ఆదర్శపరుచినటువంటి శ్రీరాముని జన్మస్థానమైనటువంటి అయోధ్యలో మరి రామాలయ నిర్మాణం కోసం గత అనేక సంవత్సరాలుగా దాదాపు 500 సంవత్సరాల నుండి పోరాటం చేశారు. మరి ఈరోజు ఆ కళ నెరవేరింది. అనేక తరాల నుండి, దాదాపు 5-6 తరాల వాళ్ళకు లేనటువంటి అదృష్టం మనకు కలగడం నిజంగా మనందరికీ పూర్వజన్మ సుకృతం అని భావించాలి. మరి అటువంటి రాబోయే మందిర నిర్మాణ కార్యక్రమంలో అందరు కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర వాళ్ళు ఇచ్చినట్టు పిలుపు మేరకు మరి మన తెలంగాణ రాష్ట్రంలో నిన్న 20వ తారీఖు నుండి వచ్చే నెల ఫిబ్రవరి 10 వరకు ఈ యొక్క నిధి సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా మరి ఇందులో భాగస్వామ్యం కావాలి. శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్యలో మరి వారి యొక్క భవ్య మందిరం, దివ్య మందిరం నిర్మాణం చేయడం మనందరూ కూడా అందులో మనందరి పాత్ర కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీనికి విరారాలు అందరూ సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా
అన్ని సంఘ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కాకుండా అన్ని క్షేత్రాలన్నింటి కూడా పనిచేస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్రితంగా ఉద్యమంలాగా చేస్తూ ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క విరాళ సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ రామారావు నిర్మాణంకై దరుణ క్యాంప్ నుండి మన జైచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ముదిగంట్రయ్య రవీంద్ర రెడ్డి గారు మరి వారి సత్యనారాయణ గారు రామారాయ ట్రస్టుకు 50,000 రూపాయలు చెక్కు ద్వారా సమర్పించడం జరిగింది 50,000 రూపాయలు శ్రీ రామారాయ ట్రస్టుకు సమర్పించినందుకు అన్నగారికి మరియు వదినగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుత ధన్యము చిన్న శబరి మాత ధన్యము దేవు మండు వినిపించిన శబరి మాత ధన్యము నా నడిపి దరి చేర్చిన భూమి జన్మ ధన్యము నా నడిపి దరి చేర్చి మామ ప్రేమ దూర కొన్న చెట్టి ఉంద ధన్యము అదే
जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। कौन सी गाय, काली वाली, भेद वाली? बारे ना भारत माता की जय। भारत माता की जय। गो माता की जय। गो माता की जय। जय श्री राम, जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम। भारत माता की जय। बजरंग